తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఇప్పటి వరకు ఎన్నోసార్లు చిరుత సంచారం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు శ్రీవారి మెట్టు వద్ద చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది టీటీడీ అటవీ అధికారులకు సమాచారం అందించగా వారు భద్రతను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి చెప్పండి, తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపినట్టు తెలిసింది. ఇప్పటివరకు ఎన్నోసార్లు కనిపించినప్పటికీ శ్రీవారి మెట్టు వద్ద చిరుతను చూసేసరికి భక్తులు భయానికి గురైనట్టు తెలిసింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయ్య, అయితే తిరుమలలో మరోసారి చిరుతపులి సంచలనం రేపింది. ఏదైతే కలకలం కూడా సృష్టించిందని చెప్పుకోవచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కూడా ఒక్కసారిగా చిరుతపులి రావడంతో స్థానికంగా ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న రాత్రి అంటే శనివారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కూడా చిరుతపులి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పర్యవేక్షణకి సంబంధించినటువంటి ప్రాంతానికి ఒక్కసారిగా చిరుతపులు రావడంతో అక్కడ ఉన్నటువంటి కుక్కలు కూడా దాన్ని తరుముకునే ప్రయత్నం చేశాయి. అయితే కుక్కల్ని చిరుతపులి తరుముకోవడంతో ఇది గమనించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే లోపలికి వెళ్ళి సెక్యూరిటీ గది లోపలికి తలుపులు గడిపెట్టుకొని భయాందోళనకు గురయ్యి అక్కడికక్కడ వణికిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంతలో ఈ చిరుతపులి అక్కడి నుంచి అటవీలోకి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీంతో భయాందోళనకు గురైనటువంటి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకి అదేవిధంగా ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించడంతో ఇవాళ ఉదయం ఏదైతే ఆదివారం ఉదయం ఫారెస్ట్కి సంబంధించినటువంటి అధికారులు టీటీడీ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం ఇక్కడికి చిరుత వచ్చింది. చిరుత ఆనవాళ్ళు ఏదైతే చిరుత వచ్చినటువంటి దాఖలాలు కనిపించడంతో వెంటనే చిరుత ఎక్కడుంది అనే దానిపైన వెతికే పనిలో అయితే పడ్డారు. అయితే చిరుతపులి మాత్రం ఇంకా దొరకలేదు. అయితే దీనిపైన ప్రత్యేక చర్యలు తీసుకొని వెంటనే చిరుతను పట్టుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా తీసుకుంటే 2 ఏళ్ల క్రితం తిరుమల మెట్లు మార్గంలో ఒక్కసారిగా చిరుతపులి వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లినటువంటి ఘటన ఇంకా మరొక ముందే వరుసగా కూడా చిరుతపుల్లు అనేక మెట్ల మార్గంలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎండకడుతోంది. ఒకవైపు లడ్డు వివాదం కావచ్చు, ప్రస్తుత చిరుత వివాదం కావచ్చు. ఏదైతే చిరుత పులులు మెట్ల మార్గంలోకి వస్తుండటంతో దాన్ని అరికట్టాల్సినటువంటి గత ప్రభుత్వ పాలకులు పూర్తి స్థాయిలో కూడా చేతికి దుడ్డుకర్రలు ఇచ్చి భక్తుల్ని ఆ చిరుత పులను కొట్టాలని చెప్పి సూచించినటువంటి దీన్ని పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఈరోజు చిరుత పులి కనిపించడంతో శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా వెళ్ళాలని చెప్పి అధికారులు అయితే సూచనలు జారీ చేశారు. దీంతో భక్తులను ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు. అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు శ్రీవారి మెట్టు మార్గంలో స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం పెరటాసి మాసం ఏదైతే పెరటాసి మాసం ఉండడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో కొంత ఎక్కువ సమయమే భక్తుల్ని అనుమతిస్తున్నారు. మరోవైపు రాబోయేది బ్రహ్మోత్సవాలు కావడంతో మరింత ఎక్కువగా కూడా ఈ భక్తుల్ని అనుమతించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చిరుతపులలు సంచారం అనే దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి భక్తులైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వరుస ఘటనల నేపథ్యంలో అంటే 2 ఏళ్ల ముందు చిన్నారిని చిరుత ఎత్తుకెళ్లిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తరచుగా చిరుత పులలు మెట్ల మార్గాల్లో కనిపించడం మాత్రం కొంత భక్తులని ఆందోళనకు గురిచేస్తుంది. శేషాచలం అడవుల్లో గడిచినటువంటి కొన్ని దశాబ్దాల క్రితం 30 మాత్రమే చిరుత పులులు ఉండేవని చెప్పి అప్పుడు చరిత్ర అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఇప్పుడు మాత్రం చిరుత పులుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దాదాపు 100లోకి కూడా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో చిరుతలకు కావాల్సినటువంటి సంరక్షణ బాధ్యతల్ని ఎప్పటికప్పుడు అటవీలో ఏదైతే శేషాచలం అడవుల్లో చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా మెట్ల మార్గంలోకి వచ్చే సంఖ్య కొద్దిగా తగ్గుతుందని చెప్పి భక్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వంలో దాదాపు అనేక 10ల సంఖ్యలో చిరుత పులులు మెట్ల మార్గంలోకి వచ్చి అనేక మంది పైన దాడి చేసినటువంటి ఘటనల నేపథ్యంలో గత ప్రభుత్వ వైఫల్యం వల్లే చిరుత పులులు వరుసగా వస్తున్నాయని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ ప్రభుత్వ హయాంలో కూడా తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి కనిపించడం, అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇలాంటి ప్రమాదాలు కనుక జరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ చిరుత పులుల్ని ఏదైతే మెట్ల మార్గంలో అటవీ జంతువుల్ని పూర్తిగా రాకుండా సురక్షితమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు. కిరణమయ్య, రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.